చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ సెవెంటీన్ వి తమిళనాడులోని కూనూరు దగ్గర ప్రమాదానికి గురైంది హెలికాప్టర్ కూలిపోయి దగ్ధమైంది ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో జనరల్ బిపిన్ రావత్ ఆయన భార్య ఆయన డిఫెన్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమాండోస్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులతో పాటు మొత్తం పద్నాలుగు మంది ఉన్నారు బుధవారం ఉదయమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఢిల్లీ నుంచి తమిళనాడులోని సూలూరుకు బయలుదేరారు విల్లింగ్టన్ ఆర్మీ క్యాంపులో ఆయన ప్రసంగించాల్సి ఉంది మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకునుండగా కోయంబత్తూరు సూలూరు మధ్య కూనూరు దగ్గర నీలగిరి హిల్స్లో ఈ ప్రమాదం జరిగింది మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టని స్థితిలో ఉన్నాయి అయితే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు ఈ సంఘటన తెలియగానే యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య ఆర్మీ సిబ్బంది మృతి చెందడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు పలువురు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు భారత వైమానిక చరిత్రలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు ఆర్మీ ఉన్నతాధికారి సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంపై ఆర్మీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది అర్హులకు నిష్పక్షపాతంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్లో లబ్ధిదారులతో అట్టహాసంగా గృహప్రవేశాలు చేయించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఇండ్లు మంజూరు చేశామన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే అధ్యక్షతన టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి హాజరయ్యారు ఇప్పటి వరకు డెబ్బై రెండు శాతానికి పైగా ధాన్యం కొనుగోలు జరిగిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు ప్రభుత్వం ఈసారి గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని చెప్పారు నల్గొండ పర్యటనలో భాగంగా పట్టణంలోని బావి ఐకేపీ సెంటర్ను గవర్నర్ పరిశీలించారు విజయవాడలోని బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది ఈ నెల పదిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు తెలిపారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ ప్రతి కార్యక్రమాన్ని దీక్షగా చేస్తున్నారని అన్నారు బొత్స హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు వన్ టైం సెటిల్మెంట్ పూర్తిగా స్వచ్ఛందమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు ఓటీఎస్ పథకం ద్వారా అన్ని రకాల సంపూర్ణ హక్కులు ఇంటి యజమానులకు లభిస్తాయని తెలిపారు గృహ నిర్మాణంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు ఓటీఎస్పై విపక్షాల రాద్ధాంతాన్ని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కరోనా మహమ్మారి భయాల నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర తన కూతురు వివాహాన్ని సాదాసీదాగా జరిపించి ఆదర్శంగా నిలిచారు ఆయన తన కూతురు నతాషా అహ్వాడ్కు రిజిస్టర్ వివాహం జరిపించారు ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా జరిగిన ఈ పెళ్లికి కేవలం ఆయన కుటుంబ సభ్యులు కొందరు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు సాగు చట్టాల ఉద్యమం సందర్భంగా రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఎత్తేస్తామని కేంద్ర ప్రభుత్వం రైతులకు సమాచారం పంపింది అయితే కనీస మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేసేంత వరకు తాము ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అధికార పక్షానికి అసలైన విపక్షం టీఎంసీనే అని ఆ పార్టీ పత్రిక జాగో బంగ్లా రాసింది ఈ మధ్య కాలంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ అధినాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే యూపీలో బిజెపిని గద్దెదింపేది ఎర్రటోపీలేనని ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సమాజ్వాదీ పార్టీని టార్గెట్ చేసి విమర్శలు చేశారు దానికి కౌంటర్గా తమ పార్టీ రెడ్ అలర్ట్ ప్రకటించేది ప్రజలకు కాదని బీజేపీకేనని ట్విట్టర్ ద్వారా స్పందించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో విద్యుత్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంలో శుభకార్యం జరగనున్నట్లు వార్తలు రావడంతో ఆర్జేడీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు లాలు ప్రసాద్ చిన్న కుమారుడు బీహార్ ప్రతిపక్ష నేత రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తేజస్వి యాదవ్ నేడు ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకున్నారు నిశ్చితార్థం కోసం లాలూ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు పొరుగు దేశాలు పాకిస్తాన్ల నుండి భారత్కు ముప్పు పొంచి ఉందని భారత వైమానిక దళ చీఫ్ వివేక్ రామ్ చౌదరి అన్నారు కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ వదిలిపెట్టే అవకాశాలు లేవన్నారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు కశ్మీర్ వివాదాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పారు కరెన్సీకి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కొత్తేం కాదు నోట్ల రద్దు కరోనా టైంలో వాట్సాప్ ఫేస్బుక్లలో ఫేక్ కథనాలెన్నో వైరల్ అయ్యాయి కూడా తాజాగా ఐదు వందల రూపాయల నోటు మీద ఓ ప్రచారం వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది అయితే ఐదు వందల రూపాయల నోట్లపై ఉండే గ్రీన్ స్ట్రిప్ ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరగా కాకుండా గాంధీ బొమ్మకు దగ్గరగా ఉంటే ఆ నోటు చెల్లదు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్బీఐ శాతం ఎలాంటి అలర్టు జారీ చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో బోళాశంకర్ ఒకటి మేహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజా సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది తమిళ సూపర్ హిట్ వేదాళంకు తెలుగు రీమేక్గా రూపొందుతున్న బోళాశంకర్ చిత్రానికి సంబంధించి ఓ స్టైలిష్ ఫైట్ సీక్వెన్స్ను అలాగే భారీ సెట్లో ఓ సాంగ్ ను కంప్లీట్ చేసినట్టు చిత్ర బృందం తెలిపింది బాలయ్య బాబు అఖండ సినిమా రోజుకో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది తాజాగా ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది రెండు ఇరవై రెండు కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానున్నట్లు సమాచారం ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్స్టార్లో అఖండ స్ట్రీమింగ్ కానుందట దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది కత్ర్రీనా విక్కీ కౌశల్ వివాహంపై వివాదాస్పద నటి కంగనా రనౌత్ స్పందించారు సమాజంలో ఎంతోమంది ధనవంతులైన పురుషులు తమ కంటే వయసులో చిన్నవారినే పెళ్లి చేసుకుంటారని అన్నారు భర్త కంటే భార్యకు పేరు పలుకుబడి ఎక్కువగా ఉంటే ఆ వివాహ బంధంలో కలతలు వస్తాయని అన్నారు ఇలాంటి ఎన్నో నిబంధనల గురించి వింటూ తాను పెరిగానని ఇప్పుడు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సక్సెస్ ధనవంతులైన నటీ నటులు ఆ నిబంధనలకు స్వస్తి పలుకుతూ వివాహ బంధంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు కంగనా ఉక్రెయిన్ తూర్పు సరిహద్దు వెంట లక్షా డెబ్బై ఐదు వేల మంది సైనికులను యుద్ధ ట్యాంకులను మోహరించిన రష్యాను అమెరికా హెచ్చరించింది ఉక్రెయిన్ సార్వభౌమత్వం సమగ్రతలను దెబ్బతీసే రష్యా దూకుడుకు అంతర్జాతీయ ఆంక్షలతో ధీటైన సమాధానం చెప్తామని పుతిన్కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో వర్చువల్ భేటీ ఇందుకు వేదికైంది దాదాపు రెండు గంటల పాటు ఇరు అగ్ర రాజ్యాధి నేతలు మాట్లాడుకున్నారు టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి ప్రశంసించడం మర్చిపోలేని అనుభూతి అని న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అన్నారు టీమిండియా ఆటగాళ్లు స్ఫూర్తిని చాటారని అజాజ్ పేర్కొన్నాడు మీకు ఫ్యాషన్ మాల్